ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ చలో ఇవాళ మళ్లీ మొదలు కానుంది. పలు పంటలకు కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చాయి. వందలాది ట్రాక్టర్లు జేసీబీలతో రాజధాని నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే రైతులను ఎక్కడికక్కడే అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్రను పునః ప్రారంభిస్తామని రైతులు చెప్పారు. తమపై బల ప్రయోగం చేయవద్దని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము, మేము శాంతియుతంగా నిరసన తెలియజేయాలనుకుంటున్నాం అని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని, రెండు లేదా మూడు పంటలకు ఎంఎస్పీ తీసుకోవడం, మిగిలిన రైతులకు అన్యాయం జరగడం సమంజసం కాదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళనపై పంజాబ్ హర్యానా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆందోళన చేసే హక్కు అందరికీ ఉందని, కానీ ప్రశాంతంగా నిరసనలు చేపట్టాలని రైతులను కోరింది. హైవేలపై ట్రాక్టర్లు ట్రాలీలతో రైతులను అనుమతించవద్దని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రైతు నాయకులు కేంద్రానికి ఇవాళ ఉదయం 11 గంటల దాకా సమయం ఇచ్చారు. ఈలోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ చలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సింగూ సరిహద్దులోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5,000 మంది పోలీసులు పారామిలిటరీ బలగాలను మోహరించారు. అంబాలా, కురుక్షేత్ర, కరణాల్, పానిపట్, జీటీ రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి, సంభూ సరిహద్దు వద్ద పోక్లేన్ హైడ్రా జేసీబీలను కూడా ఏర్పాటు చేశారు. నోయిడా, గురుగ్రామ్లలోనూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్లో మార్చ్ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్ హర్యానాల సరిహద్దు అయిన సంభూ బోర్డర్లో భారీగా పోలీసులు మోహరించారు. హర్యానాలోని 7 జిల్లాల్లో బల్క్ ఎస్ఎంఎస్లతో పాటు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, వస్తే ప్రభుత్వం తోటి 4 దఫాలుగా జరిగినటువంటి చర్చలు విఫలమైన నేపథ్యంలో ఢిల్లీ చలో కార్యక్రమానికి రైతులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వాస్తవానికి గత 4 రోజుల క్రితమే వాళ్ళు ఢిల్లీ చలోకి ఏదైతే కనీస మద్దతు ధరకి చట్టబద్దత కల్పించాలి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల రుణాల మాఫీ చేయాలని కానీ ప్రత్యేకించి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం అందజేయటం, ఇట్లా కొన్ని కీలకమైనటువంటి డిమాండ్లతో గతంలో ఎప్పుడైతే ఆందోళన చేశారో ఆ దానికి సంబంధించిన డిమాండ్లే చేస్తూ వాళ్ళు ఆందోళన సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం చర్చలు ఆహ్వానించింది. ఇప్పటివరకు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా గానీ, పీయూష్ గోయల్ చండీగఢ్ లో ఇప్పటివరకు 4 సార్లు చర్చలు జరిపారు. కానీ ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి నేపథ్యంలో రైతులు అడుగుతున్నటువంటి తాము అడుగుతున్నటువంటి డిమాండ్ల సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమాత్రం సానుకూల స్పందన లేదు అనేటువంటి చెప్తున్నటువంటి రైతు సంఘాల నేతలు రైతులతో కలిసి ఢిల్లీ చలో కార్యక్రమానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా పంజాబ్ హర్యానా శంభూ బోర్డర్ సరిహద్దు ఏదైతే ఉందో ఈ పంజాబ్ నుంచే ప్రధానంగా 1,000,000 మంది రైతులు ఆ శంభూ బోర్డర్ వద్ద ఈ చర్చల నేపథ్యంలో వాళ్ళు గత కొన్ని రోజులుగా అక్కడే మకాం వేసినటువంటి పరిస్థితి. తాజాగా చర్చల విషయమైన నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తమ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం సన్నద్ధమవుతున్నారు. మనం చూస్తే గతంలో ఈ ఢిల్లీ చలో సందర్భంగా పోలీసులు భారీ
బారికేడ్లు అంటే విస్తృతమైనటువంటి దశలో రైతులు కానీ రైతులకు సంబంధించిన ట్రాక్టర్స్ కానీ ట్రాలీలు ఏవి కూడా హైవే మీద వెళ్లకుండా ఉండటం కోసం అనేక అంచెలంచెలుగా ఇనుప కానీ ఓవరాల్ గా అనేక కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశాం. సో ఈ దఫా అంతేపాటు రైతులను చెదరగొట్టడం కోసం రబ్బర్ బుల్లెట్స్ కానీ టీయర్ గ్యాస్ సెల్స్ వాడారు. సో ఈసారి ఎటు పరిస్థితుల్లో కూడా ఈ పోలీసులు చేసినటువంటి తమ నిరసన అడ్డుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాలు గమనించినటువంటి రైతులు ఇప్పుడు మళ్లీ పోలీసులు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ పోలీసుల చర్యలను ఎదుర్కొనే విధంగా వాళ్ళు కూడా పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి. రైతులు ట్రాక్టర్లు ట్రాలీస్ తో పాటు ఇప్పుడు ఈ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు కానీ ఇసుక దిమ్మె ఇనుప దిమ్మెలు కానీ అదేవిధంగా సిమెంట్ కాంక్రీట్ దిమ్మలు వీళ్ళని అన్నిటిని తొలగించడం కోసం వాళ్లతో పాటు జేసీబీలని ఎక్స్కావేటర్లను కూడా వీళ్లతో పాటు తమ ర్యాలీతో పాటు తీసుకెళ్ళడానికి వాటిని కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే సందర్భంలో ఆ ట్రాక్టర్స్ కి ఈ బాష్పవాయువు గోళ్ళు కానీ వీటిని ప్రయోగించినప్పుడు వాటిని ఇంపాక్ట్ పడకుండా ఉండడం కోసం గ్యాస్ షెల్స్ గ్యాస్ మాస్క్ ను కూడా ట్రాక్టర్స్ కానీ మనుషులకి రైతులు పెట్టుకునేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేశారు. అంటే చూస్తుంటే రైతుల యొక్క పరిస్థితులు ఒకవేళ 11 గంటల వరకు కనుక ప్రభుత్వం వైపు నుంచి సానుకూలమైన స్పందన రాకపోతే మాత్రం తాము ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే చెంబు సరిహద్దు వద్ద వేలాది మంది రైతులు మోహరించినటువంటి పరిస్థితి. మరో సందర్భంలో ఢిల్లీలో కూడా ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది. అందుకనే ఢిల్లీకి సరిహద్దుగా ఉన్నటువంటి 3-4 గజీపూర్ గాని సిక్రి ఇట్లా ప్రధాన సరిహద్దులతో పాటు మిగిలిన సరిహద్దుల్లో కూడా పోలీసులు విస్తృతమైనటువంటి ఏర్పాటు చేశారు రైతుల ఢిల్లీ చలోని ఏర్పాటు అడ్డుకోవడం కోసం. మధుశ్వేత, రైట్? ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.